కడుగుతాం. ఒక మూడు గోంగూర కట్టాలంటే ఇవి చిన్నగా అయితే ఉన్నాయి. అలానే చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ, అలానే ఒక ఆనియను, ఒక టమోటో, కొద్దిగా కొత్తిమీర, అలానే పుదీనా అండి. చాలా సింపుల్ రెసిపీ అండి. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పలావులోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, పరోటాలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకైతే వెళ్ళిపోతుంది. క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఉట్టిన వేసుకుంటే తినరండి పిల్లలు కాబట్టి. ఇలా వేసుకుంటే మటుకు మిక్సీలో వేస్తాం కదా, మొత్తం గ్రీన్ కలర్లో మారిపోతుంది, ఏమనేది తెలీదు. అప్పుడైతే పిల్లలు పెద్దలందరూ బాగా తింటారు. ఈ గోంగూర చికెన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అయితే ఆనియన్, టమోటో అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. టమోటో అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చికెన్తో అయితే చాలా చేశాను, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఒక రెండు పచ్చిమిర్చి అండి, పొడవుగా కట్ చేసుకోవాలి పలావులకి, అప్పుడైతేనే బాగుంటాయి. పలావు గోంగూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నానేసి పెట్టుకున్నా కదా, 1.5 గ్లాస్ అండి. ఇప్పుడైతే అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాము. ఒక పక్క చికెన్కి, ఒక పక్క పలావుకి అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే గోంగూర అయితే మిక్సీ అయితే పట్టేసి పెట్టేసుకున్నాను. అలా అయితే ముందే పట్టేసి పెట్టుకున్నా. ఇదైతే ఇప్పుడు ఇందులో వేసేద్దాము. కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే బ్రౌన్, ఈ మసాలా కూడా వేసేసి వాసన పోయే వరకు కొద్దిసేపు ఇలానే ఉంచాలి. పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్, పుదీనా స్మెల్ అనేది వచ్చేస్తుంది పలావుకి. చూడండి, ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ బియ్యం వేసుకున్నా కదా, 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. మూడు గ్లాసెస్ వాటర్ అయితే వేసేసాను. ఇదైతే ఇప్పుడు రావాలండి, ముచ్చేసి పెట్టాలి. చూడండి, చికెన్ అయితే బాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో పసుపు, కారం అంతా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. పసుపు, చండి, కారం ఒక స్పూన్ అయితే సరిపోతుంది. కొద్దిగా వేసి చండి, ఇదైతే ఒకసారి ఉప్పుగా కదపాలి. ఎక్కువ చేస్తే విరిగిపోతాయని ఇలా కదిపి పెట్టుకోవాలి. చండి, చికెన్ అయితే చూస్తుంటే నేను నూడు ఊడిపోయేలా ఉంది. చూడండి, ఉప్పు కూడా తగినంత అయితే వేసేసాను. ఇప్పుడే అందులో పని మగ్గిపోతుంది. ఇదైతే వాసన పోయే వరకు కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలండి. ఒకసారి కదిపేసి అయితే మూసేద్దాం. ఎమ్మీ ఎమ్మీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో ఇంకైతే పెట్టేసుకో. చాలా మొత్తం అయితే కలిసిపోయింది కదా, ఎమ్మీ ఎమ్మీగా అయితే ఉంది. ఇప్పుడు చివరగా మనము గోంగూరని పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసి కలిపేసుకోవాలి. చూడండి, ఇకలా ఒకటే దగ్గర పడేసి మొత్తం కలిపేస్తాం. గ్రీనీ గ్రీనీగా ఉంటుంది అనుకున్నా, కానీ ఈ గోంగూర వేసేలోపు కలర్ అయితే చేంజ్ అయింది. చూడండి, వేసేలోపు కలర్ అయితే చేంజ్ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోవడం. చూడండి, గోంగూర అయితే
పేస్ట్ చేసి వేసాం కదా, అసలు గోంగూర ఉందా లేదా అన్నట్టుంది. అంత బాగా వచ్చింది చూడండి. చూడండి గోంగూర చికెన్ అయితే రెడీ. కొద్దిసేపు మగ్గిందంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే గోంగూర చికెన్ అయితే రెడీ. చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకున్నాము చూడండి. ఇలా గోంగూర చికెన్ చేసుకున్నారంటే ఒక్క మిగల్చకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు వెళ్ళిపోయే చికెన్ అండి. ఇక్కడ పలావ్ కూడా రెడీ అయిపోయింది. కొద్ది అలానే ఉంచేసుకోవాలి. చూడండి పలావ్ అయితే రెడీ అయింది. చూడండి పలావ్ అయితే హాట్ బాక్స్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాము. పలావ్ అయితే రెడీ చూడండి. ఇప్పుడైతే పలావ్ గోంగూర చికెన్ పెరుగు పచ్చడి గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో. కామెంట్ అయితే పెట్టండి, చూసిన వారు ఒక లైక్ అయితే పెట్టండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.